హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీ సింపుల్ రెసిపీస్. అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ జన్మాష్టమి అనగానే మనం కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో నైవేద్యం చేస్తాము. అటుకులతో నైవేద్యం రకరకాలుగా చేయొచ్చు. ఒక నైవేద్యం అటుకుల పాయసం. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియోలో అటుకులతో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నైవేద్యంగా చేయొచ్చు, అలాగే ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా 3 టేబుల్ స్పూన్ల పచ్చి పాలల్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత 1 కప్పు అటుకులని జల్లెడలో వేసి 2-3 సార్లు నీళ్లు పోసి కడగండి. జల్లెడలో అలా 5 నిమిషాలు ఉంచేయండి. అందులో ఉన్న నీళ్ళన్నీ కారిపోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో నానబెట్టిన అటుకులు వేసి వేయించుకోండి. అటుకులు నానిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి, మెత్తగా ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటే ఇంకొన్ని నీళ్లు పోసి ఇంకొక 5 నిమిషాలు నాననివ్వండి. అటుకులు మెత్తగా ఉండాలి, తడి ఉండకూడదు. 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. అటుకులు కొంచెం వేగిన వాసన వస్తున్నప్పుడు అందులో గ్రైండ్ చేసిన 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసి వేయించండి. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కూడా వేగిన వాసన వస్తున్నప్పుడు అందులో 1/2 కప్ పంచదార వేసి వేయించుకోండి. పంచదార కరిగిన తర్వాత ఫుడ్ కలర్ వేసి కలిపిన పాలు పోసి అన్నీ బాగా కలిపి వేయించండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, లేదా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏ కలర్ వేయకుండా అలా వైట్గా కూడా చేసుకోవచ్చు. బర్ఫీ ఇలా ప్యాన్కి అంటుకోకుండా ముద్దలా అవుతుంటే రెడీ అయినట్టే. ఇప్పుడు అందులో కొంచెం యాలుకల పొడి, స్లైస్ చేసిన ఆల్మండ్స్ వేసి కలుపుకోండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, కానీ బర్ఫీ షేప్ కావాలి కాబట్టి ఒక ట్రేకి నెయ్యి రాసి అటుకుల మిక్స్చర్ని వేసి వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా సెట్ చేయండి. దీనిపైన ఆల్మండ్ స్లైసెస్తో గార్నిష్ చేసుకోండి. ఒక 1 గంట పాటు అలా వదిలేయండి, బాగా సెట్ అవుతుంది. మీకు ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 గంట తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ ఈజీ అటుకుల బర్ఫీ నైవేద్యానికి రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching.